తెల్లారి గట్ల రెండింటికి ఆవేశం వచ్చిందండి ఈయనకి. శుక్రవారం నాడు అమ్మగారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆత్మీయ తల్లికి వచ్చి ఏమండి మా ఆయన గారికి ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్కి తీసుకెళ్ళామండి అని చెప్పాను. చెబితేనేమో వెంటనే 5 రోజులు హాస్పిటల్లో ఉంచారండి. ఆత్మీయ తల్లి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. దేవుడు ఎంతగానో సత్తపరిచాడండి. నా భర్త సురక్షితంగా వచ్చారు. ఆయనకి ఈరోజు కూడా మరి చర్చిలోకి వచ్చారండి. సేవకుల ద్వారా సంఘం ద్వారా మమ్మల్ని ఎంతగానో నిలబెట్టాడు, అపయోగంలోంచి తప్పించాడు. దేవునామన స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి. నా పేరు సత్యవతి అండి. మాది ఉండి గ్రామం సీతారాంపేటలో ఉంటున్నామండి. నాకు నేను చర్చికి వెళ్ళేదానికైనా నాకు దేవుడు అంటే ఏంటో తెలిసేది కాదండి. మ్యారేజ్ అయినాక గర్భఫలం దేవుడు ఇచ్చాడండి. గర్భఫలం ఇచ్చినప్పుడు నేను మగబిడ్డను అడిగాను దేవుణ్ణి అండి. నేను అడిగిన రీతిగానే దేవుడు మగబిడ్డను ఇచ్చాడండి. బాబు పుట్టిన 2 రోజులు బాగానే ఉన్నాడండి. 3వ రోజు పిడ్స్ కింద వచ్చింది. పిడ్స్ కింద వస్తే ఐసీలో పెట్టారండి బాబుని. చెప్పలేమని అన్నారండి. మరి అంటే నేను పక్కన కుమారాంటి గారు అదనస్వరం బాబురాయి గారు ఫోన్ నెంబర్ ఇచ్చారండి. ఫోన్ నెంబర్ ఇగానే అయ్యగారు పర్వాలేదమ్మా మీ బాబుకి ఏం అవ్వదు నేను వెళ్ళి ప్రార్థన చేస్తానన్నారండి. అయ్యగారు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేయగానే మీ బాబు మరుసటి రోజు వచ్చేస్తాడమ్మా అని అన్నారండి. అయ్యగారు ప్రార్థన చేసిన రీతిగానే మా బాబు మరుసటి రోజు ఇంటికి వచ్చేసాడండి. అది కాలువతని ఇల్లు ఉండేదండి. ఆ గుర్రం తీసేయమని చెప్పారండి. తీసేయమన్నప్పుడు నేను అన్నమ్మగారికి వచ్చి ప్రార్థన చేయమని అడిగానండి. అన్నమ్మగారు ప్రార్థన చేశారండి. ఏం పర్వాలేదమ్మా, ఆ ఇల్లు ఏమీ ఆటంకం ఉండదు, మీకేం పర్వాలేదు అని అన్నారండి. సంఘం అంతా అన్నమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారండి. చేసిన రీతిగా ఆ ఇల్లు అంతగానో నిలబడిందండి. గృహవిషయంలో దేవుడు అంతగానో అద్భుతకరం చేశాడండి. అలాగే నా భర్త ఎన్నో యాక్సిడెంట్ల నుంచి ఎన్నో ప్రాణాపాల నుంచి తప్పించాడండి. ఆయనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఆపరేషన్ పడదని చెప్పారండి. ఆపరేషన్ పడదని చెప్పినప్పుడు అన్నమ్మగారితో చెప్పానండి. ప్రార్థన చేశారండి. ఏం పర్వాలేదమ్మా అన్నారండి. తన ఆరోగ్యం ఎంతగానో కుదిపడిందండి. తన డ్రైవింగ్ అంతట్లో దేవుడు ఎంతగానో తోడే ఉంటున్నాడండి. నాకు ఇంట్లో సరిగ్గా ఉండేది కదండి, ఎంతగానో ఇబ్బంది పడేదాన్ని తినడానికి పిల్లలతోనండి. అలా ఇబ్బంది పడినప్పుడు నేను అన్నమ్మగారితో చెప్పి ఎంతగానో వేదన పడ్డానండి. నన్ను ఆత్మీయతలుగా ఎంతగానో ప్రేమించండి. పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు, నన్ను ఎంతగానో బలపరిచారండి. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండేది కదండి. అలాంటి సమయంలో నేను అన్నమ్మగారితో చెప్పి ప్రార్థన చేయించుకున్నానండి. అన్నమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత మా భర్తలో దేవుడు మంచి మనసు ఇచ్చండి. ఇంట్లో నెలలా సమృద్ధిగా అన్నీ సరిపోయేలా తెచ్చాడండి. మమ్మల్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడండి. సంఘం ప్రార్థన ద్వారా, ఆత్మీయ తల్లి గారి ప్రార్థన ద్వారా, పాస్టర్ గారి ప్రార్థన ద్వారా నా భర్తలో దేవుడు ఎంతగానో మార్పు రావడానికి సహాయం చేశాడండి. ఆదరణాస్వరం సంఘానికి రాబట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడండి. ఎంతగానో మమ్మల్ని బలపరిచాడండి. ఈ బాబు నా బాబండి. ఈ పుట్టిన 2 రోజులు బాగానే ఉన్నాడండి. 3వ రోజు పిడ్స్ కింద వచ్చేసిందండి. ఐసీలో పెట్టారు, చెప్పలేమని అన్నారండి. తన కుమారంటి గారు ఆదరణస్వర బాబురాయ్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చారండి. మేము ఫోన్ చేయగానే అయ్యగారు ఎంతగానో ఫోన్లో ప్రార్థన చేశారండి. అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళి ప్రార్థన చేశారు. ఏం పర్వాలేదమ్మా, మీ బాబు స్వస్థత వస్తారని చెప్పారండి. అయ్యగా నన్ను ఎంతగానో ధైర్యపరిచారండి. అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా బాబు మరుసటి రోజు ఇంటికి వచ్చేసాడండి. కేవలం ఆదరణస్వరం అయ్యగారు బాబురాయ్ గారు ప్రార్థన ద్వారా దేవుడు ఇటు కార్యం చేశాడండి. ఇప్పుడు మా కుటుంబం అంతా ఆదివారం ఆదరణస్వరం ప్రార్థనకే వస్తున్నాము. బాబురాయ్ గారు చెప్పిన వాక్యం ద్వారా మేము ప్రతి వారం ఎంతగానో బలపడుతున్నాము. వాక్యం ద్వారా నన్ను ఎంతగానో దేవుడు బలపరుస్తున్నాడు. మేము ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఇటు గొప్ప కార్యం చేసిన దేవుడికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక. అందరికీ నమస్కారం.